అనంతపురం జిల్లా కంబదూర్ మండలం రాంపురం పంచాయతీలో కమ్మదూర్ జడ్పీటీసీ మాట్లాడుతూ పెన్షన్ పసుపు కుంకుమ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కె రామ్మోహన్ చౌదరి నారా చంద్రబాబు నాయుడు గురించి కొనియాడారు. రామ్మోహన్ చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్నారని, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, యువకుడు ఉత్సాహవంతుడు అయిన రామ్మోహన్ చౌదరి నియోజకవర్గంలో పలు గ్రామాల అభివృద్ధి కోసం తపిస్తున్నారని కార్యకర్తలు చెప్పుకోవడం కొసమేపు. మహిళా సోదరులు చాలా ఉత్సాహంగాను సంతోషంగాను వారి ముఖంలో కనిపిస్తా ఉంది. మామూలుగా అయితే అంటుంటారు ఇంటికి ఇల్లాదే దీపం అని, ఆ దీపమే లేకపోతే ఇంటికి వెదగలేదు, చీకటి ఉంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి. మహిళకు ఏ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఉపయోగపడింది, వారు తెలియజేసిన బాధ్యత అధికారులకు ఉంది, నాయకులకు ఉంది, వాళ్ళకి ఏ విధంగా ఈ పార్టీ ఉపయోగపడింది, ఎంతవరకు ఉపయోగపడినాయి, ఎంతవరకు చేరినాయి, వాళ్ళకి అభివృద్ధి చెందుతా అన్నారా లేదా, విషయాలు తెలిసినాయా లేదా అని తెలుసుకోవడమే ఈ ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం. కుటుంబంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, తన కుటుంబంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలని ఒకసారి ఆలోచన చేస్తే, కారణం ఆర్థిక సమస్య, పిల్లలు చదువుకోవాలన్నా తప్పు, వ్యవసాయం చేయాలన్న తప్పు, ఇంట్లో సరుకు తెచ్చుకోవాలన్న తప్పు, అప్పుడు డాక్టర్ దగ్గర పోవాలన్న తప్పు అవసరం అనేది ఉంది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ముఖ్యంగా గౌరవం, ఈ స్థాయి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతున్నది ఎదురు చూసేవాళ్ళు, ఆ పరిస్థితులను పరిష్కరించడానికి ప్రతి ఇంటికి ప్రతి మహిళకు గ్యాస్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా లేస్తే ఉదయం చెప్పు పట్టుకొని బజార్